నేను సాక్షాత్తు ఇది 8 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యేగా లేకపోయినా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అన్ని మానిటర్ చేశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ఆగస్ట్ క్రైసిస్ 84లో మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెరుగు తర్వాత బలపరిషక్ అసెంబ్లీకి వస్తే అప్పుడు కూడా ఇలాంటి ఘోరం జరగల. విభజన సమయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఆ రోజు ఒక పక్క చూస్తే రెండు ప్రాంతాల ప్రజలు వర్టికల్గా డివైడ్ అయిపోయారు. ఆదేశాలు ఉన్నాయి, విభజన బిల్లు పంపించారు, చర్చ చేయమన్నారు, ఓటేయమన్నారు. అంత ఆవేశాలున్న ఆ సభలో కూడా ఇలాంటి సంఘటన జరగల, కొట్టుకోవాలి అసభ్యులు. ఇంకో పక్కన మీరు చూస్తే ఒకసారి పల్లెటూళ్ళ రవీంద్రం చెప్పినప్పుడు 14 రోజులు 16 రోజులు జరిగింది. ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు 19 రోజులు జరిగింది. ఎన్నోసార్లు లో కాన్ఫిడెన్స్ పెట్టాం, హోరాహోరీగా పోరాడారు. వీళ్ళు కాదు, ఇంకా చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కనీసం ఒక 5-6 మంది, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇవంతా ఉంటే వాళ్ళు ఎంత కఠినంగా మాట్లాడేవాళ్ళంటే అంత కఠినంగా ఇంకా కూడా పౌరుషంగా కూడా విమర్శించారు. అంత పౌరుషంగా విమర్శించినప్పుడు కూడా స్పీకర్ కానీ ఇంకొకరు కానీ ఉందా తనను కోల్పోలేదు. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈరోజు జరిగిన అసెంబ్లీ చరిత్రలో, అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. చాలా దుర్మార్గం. బాల వీరేంద్రనాథ స్వామి ఎమ్మెల్యే అడిగితే ఏంటి అన్యాయమని ప్రశ్నిస్తే ఆయన పని దాడి చేస్తారా? దాడి చేసి మళ్ళా మోడపై దాడి చేశారని చెప్తున్నారు. ఎట్లయితే కోడి కత్తి డ్రామా ఆడాడో, గొడ్డలి వేటు డ్రామాలు ఆడాడో, ఇప్పుడు కావాలని ఆయన్ని కొట్టి మళ్ళీ ఈరోజు ఆయన తర్వాత పెద్ద మనిషి పాపం బుచ్చయ్య చౌదరి ఇప్పుడే వెళ్ళాడు. బుచ్చయ్య చౌదరి 75 ఏళ్ళు, ఆయన మీద దాడి చేసి ఆయన అనుభవంలో ఎప్పుడూ లేదు. అంటే అందుకే నేను చెప్పాను, ఒక సైకో 100 సైకోలు తయారు చేస్తాడు. ఆ 100 సైకోల్ని ఇళ్ళకి పంపించాలంటే శాశ్వతంగా చరిత్రలో రాజకీయాలకు రానియకుండా చేయాలంటే ప్రజల తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదు. దానికే నాంది పలికారు నిన్న గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో. నిన్నొచ్చింది ఒక చిన్న గాలే, తెలుగుదేశం పార్టీ వైపు వచ్చింది గాలి. రేపు రాబోయే సునామీ, ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకొని పోవడం కారణం ఈ ఒక్క వ్యక్తి గెలవడు. ఏమనుకున్నారు మీరు? అసెంబ్లీ పవిత్రత, శాంక్టిటీ, గౌరవాన్ని మంటగలిపారు. నేను ఆ రోజు చెప్పా, మీరు పనికిరాని వాళ్ళు, కుటుంబ సభ్యులు కూడా విమర్శిస్తారు. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభలోనే ఉండడం గౌరవం కాదు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా ఈ హౌస్ లో అడుగు పెడతానని చెప్పాను. నేను ఏదైతే కౌరవ సభ అన్నానో ఆ కౌరవ సభలో మా స్వామికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఒక దళితులపై దాడి చేశారు. సిగ్గు కూడా లేకుండా మీకు అపాలజీ కూడా చెప్పకుండా, క్షమాపణ చెప్పకుండా నేను చాలాసార్లు చూశాను అసెంబ్లీలో. ఆవేశాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అక్కడి నుంచి విజ్ఞత ఉంటుంది, పరివర్తన వస్తుంది. ఇమ్మీడియట్గా మళ్ళా మనసు మార్చుకొని మళ్ళా కొండే మనుషులు అందరూ కూర్చోబెట్టి, బయట వాళ్ళు కాదు అసెంబ్లీలో ఉండే పెద్దవాళ్ళే అందరూ కూర్చొని, ఇది కరెక్ట్ కాదు, మనం శాశ్వతం కాదు, ఈ అసెంబ్లీ శాశ్వతం, కాబట్టి మనం ఇలాంటి తప్పులు చేయకూడదని గౌరవంగా ఎవరైనా సరే బాధపడిన వ్యక్తులుంటే విచారాన్ని వ్యక్తం చేస్తారు. అది ఆ సభ గౌరవం. ఆ సభ గౌరవాన్ని మంటగలిపిన ఈ సరుకు జగన్ రెడ్డి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా బాధ అంత దానికి.
నేనేం శాశ్వతంగా ఇక్కడ ఉన్నాను. జగన్ రెడ్డి ఉండడం మనం కూడా ఉండం. అసెంబ్లీ శాశ్వతం, వందల వేల సంవత్సరాలు ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలున్నా ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన చరిత్రలో చీకటి రోజుగా ఎప్పటికీ ఉండిపోతుంది. అదే నా బాధ, నా ఆవేదన. విద్యత లేని సభ్యులున్నప్పుడు, ఒక నాయకుడు విద్యత లేనప్పుడు, పనికి మాలని వ్యక్తులున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అదే రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన కంటే భయంకరమైన సంఘటన ఏముంటుందంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలు కూడా మాట మాట్లాడుకునే పరిస్థితి లేకుండా వీరోచితంగా పోరాడే సందర్భంలో, విభజన బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో, ఓటేసే సందర్భంలో కొట్టుకోకుండా విద్యతో ప్రవర్తించారంటే, అంటే మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా విరోధులుగా చూస్తున్నారా? మీరు మీ వ్యక్తిగతంగా విరోధులమో మీకు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడినప్పుడు అధికారంలో ఉండే వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, బాధ్యతగా ప్రవర్తించాలి. బాధ్యత విస్మరించి 151 మంది ఉన్నాం, మంది బలం ఉంది, ఏమైనా చేస్తాం అని ఎన్నోసార్లు మాట్లాడారు. అంటే మీరు 150 మంది ఉంటే, మేము 20 మంది ఉంటే మమ్మల్ని చంపేస్తారా? మీరు ఎవరుకున్నారు? మీరు మీరు బయట వస్తారా? ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నా, మీ పోలీసులు కూడా నిన్ను కాపాడలేరు, గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. విమోహమైన వ్యక్తులు మీరు. అంటే మీరు బిగిలిస్తే మేము పారిపోవాలనుకుంటున్నారు. పారిపోం, బట్టలిప్పిస్తా. గుర్తుపెట్టుకోండి మీరంతా, గౌరవంగా ఇంటే ఉండండి. అంతేగాని బెదిరించి భయభ్రాంతులు చేసి ఒక స్వామిని కొడితే భయపడిపోతారో, ఇంకొక ఎమ్మెల్యేని కొడితే భయపడిపోతారో, పోలీసులు కేసులు పెడితే భయపడిపోతారో, అది జరిగే సమస్య లేదు. ఎన్నో సంక్షోభాలు చూశాం, ఎంతోమంది పోరాడాం. నువ్వు ఒక లెక్కగా తెలుగుదేశం పార్టీ కని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నావు.